Hi friends, welcome back to our channel. Iroju video lo Rathasaptami roju e vidhanga pooja cheyali anni shubhalu labhalu kalagalante ee video lo chuddam. Mari evaraina na channel ni ganka first time chustunnataithe please subscribe to my channel. Subscribe cheskoni pakkane unna bell icon ni click cheyandi. Magha masamlo vache saptamni Rathasaptami antaru. ఈ రోజు సూర్య భగవానుడు పుట్టినరోజు. మొట్టమొదటిగా సూర్యుడి కిరణాలు భూమిపైన పడిన రోజు. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు. ఈ రోజు నుంచి ఎండవేడి ఎక్కువ అవుతుంది. ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్రమైన నదిలో లేదో ఇంట్లోని నీటిలో కొన్ని రేగ్గాయలు వేసుకొని మొత్తం 7 జిల్లేడు ఆకులు తలపై భుజాలపై పెట్టుకొని స్నానం చేయాలి. ఒకవేళ జిల్లేడు ఆకులు లేనట్లయితే చిక్కుడు ఆకులతో చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ ఆకుల్లో ఉండే ఔషధ గుణాల వలన చర్మరోగాలు దూరమవుతాయి. అంతేకాదు 7 జన్మల్లో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. రేగ్గాయలు నీటిలో వేసుకొని చేయడం వల్ల దిష్టి తొలగిపోతుంది. ఇంటి ముందు ఈరోజు రథం ముగ్గులు వేయాలి. ఈరోజు సూర్యుడికి ఇష్టమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి ఎర్రను పూలతో సూర్యుని అర్చించి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. రథసప్తమి రోజు తూర్పు దిక్కున తులసికోట పక్కన సూర్యుని కిరణాలు పడే చోట ఆవు పేడతో అలికి ముగ్గుతో పద్మం వేసి పొయ్యి పెట్టి పిడకలను వెలిగించి పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం చేసి చిక్కుడు ఆకుల మీద ఆ పరమాన్నం పెట్టి నైవేద్యంగా దేవుడికి పెడతారు. కానీ ఈ పద్ధతిని ఈ రోజుల్లో చేయడం కష్టమే. ఇలా చేయలేని వాళ్ళు గ్యాస్ స్టవ్ మీద ఉండి నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదివితే మంచిది. కుదరని వాళ్ళు కనీసం ఓం హ్రీం శ్రీ సూర్యాయ నమః అని అనుకోండి. ఈరోజు బ్రాహ్మణుడికి స్వయంపాకం లేదా నువ్వులు దానం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. ఈరోజు సూర్య దేవాలయాలను దర్శిస్తే పుణ్యం లభిస్తుంది. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో రథసప్తమిని కోడళ్ల పండుగగా కూడా చేసుకుంటారు. ఈరోజు అత్తలు కోడళ్ళకి కొత్త బట్టలు పెడతారు. ఈ కొత్త బట్టలను దేవుడి దగ్గర పెట్టి కోడళ్ళు వేసుకోవాలి. ఇదండి మరి వీడియో. ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి అని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.